అందరూ నమస్కారం గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి నేను మీ చాటర్ రమేష్ ని ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే పిఎంఈజీపీ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంది దాని గురించి పుస్తక విశ్లేషణ చెప్పని ఈ వీడియో చేస్తున్నాను అసలు ఈ స్కీమ్ ఎవరికంటే కనుక ఒకవేళ మీరు కనుక ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏమైనా పెట్టాలనుకున్నా కానీ లేకపోతే ఒక సర్వీస్ ఇండస్ట్రీ ఏమైనా సొంతంగా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ చాలా మందికి నాకు ఎవరన్నా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే బాగుండని చెప్పి చూస్తూ ఉంటారు నిజానికి ఆ గవర్నమెంట్ సబ్సిడీ అన్నది ఈ పిఎంజీపీ స్కిల్లో వస్తుందన్నమాట కానీ చాలా మంది దీని గురించి తెలియక సొంతంగా వాళ్ళకి వాళ్ళే ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు సో అందుకని చెప్పి ఈ వీడియో పూర్తిగా చేస్తున్నాను అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మై గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ పర్సనల్ ఫైనాన్సింగ్ గురించి లేకపోతే మీకు ఏదైతే పనికి వస్తుందో వాటి గురించి మాత్రమే మీ వీడియోలు చేస్తాం సో అసలు పిఎంఈజీపీ స్కీమ్ అసలు ఫుల్ ఫామ్ ఏంటి అని చూస్తే కనుక ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్ అనమాట అంటే ఎవరన్నా కనుక ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు ఎవరన్నా ఈ ఉద్యోగం అన్నది క్రియేట్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ కోసం అని చెప్పని కొంచెం నిధి అన్నది పక్కన పెట్టారు ఇవి పెద్ద పెద్ద లార్జ్ ఇండస్ట్రీస్ అవ్వక్కర్లేదు ఓ చిన్న ఫ్యాక్టరీ ఏదైనా పెట్టుకుంటున్నారు లేకపోతే ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఏదైనా పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతుంది లేకపోతే ఒక చిన్న సర్వీస్ ఇండస్ట్రీ ఉదాహరణకి ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు లేకపోతే ఎలక్ట్రికల్ సర్వీసెస్ ఎలక్ట్రికల్ వర్క్లు ప్లంబింగ్ వర్క్లు ఇవన్నీ చేయాలనుకుంటున్నారు సొంతంగా దీనికి నాకు కొంచెం సహకారం కావాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఈ పిఎంఈజీపీ స్కీమ్ అనేది వర్తిస్తుంది సో ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే డీప్గా బాగా డీప్గా అసలు ఈ పిఎంఈజీపీ స్కీమ్లో ఏం ఉంది ఇందులో వీళ్ళ ఉద్దేశాలేంటి లక్ష్యాలేంటి వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు అలాగే ఎవరెవరికి ఈ పిఎంఈజీపీ స్కీమ్ అనేది వర్తిస్తుంది అందులో మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అలాగే అది ఎట్లా అప్లై చేసుకోవాలి దాని గురించి పూర్తిగా విశ్లేషిస్తాను ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలోనే కొన్ని మార్పులు వచ్చాయన్నమాట ఈ స్కీమ్లో అవి కూడా నేను ఖచ్చితంగా ఈ స్కీమ్ ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఖచ్చితంగా చివరిదాకా చూడండి అసలు ఈ పిఎంఈజీపీ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందని చూస్తే కనుక 2008లో స్టార్ట్ అయిందండి దేనికోసం చూస్తే కనుక నిజానికి మనకి గ్రామాల్లో ఈ రైతులు కాకుండా అంటే ఫార్మింగ్ సెక్టర్ కాకుండా అగ్రికల్చర్ సెక్టర్ కాకుండా మిగతా చాలా రకాల పనిమంతులు ఉన్నారు మనకి ఎలాంటి వాళ్ళు అంటే కొంతమందికి ఈ ఇటుకల వ్యాపారం చేయడం తెలుస్తుంది కొంతమందికి ప్లంబింగ్ వ్యాపారం చేయడం ప్లంబింగ్ పని తెలుస్తుంది లేకపోతే కొంతమందికి ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్స్ సెట్ చేయడం తెలుస్తుంది కొంతమందికి వేరే వేరే కళలు ఉంటాయి ఈ కళలు ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవాలి ఆ కుటీర పరిశ్రమల నుంచి వాళ్ళకి వాళ్ళుగా సొంతంగా ఉపాధి కల్పించుకోవాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ పిఎంఈజీపీ స్కీమ్ అన్నది ఖాదీ అండ్ విలేజ్ డెవలప్మెంట్ బోర్డు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు మొదట అసలు సో అలా తీసుకొచ్చి రకరకాల స్టేట్ బోర్డుల కింద క్రియేట్ చేసి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ వారు కూడా కొన్ని బోర్డులు తయారు చేసి అలాగే డిస్ట్రిక్ట్లో ఇండస్ట్రియల్ బోర్డ్స్ క్రియేట్ చేసి అలాగే బ్యాంక్స్ ద్వారా వీళ్ళందరి ద్వారా ఈ డబ్బులు ఏవైతే పంపిణీ చేయాల్సి ఉంటుందో ఈ సహకారం ఏదైతే అందించాల్సి ఉందో అవన్నీ కూడా అందించారన్నమాట అయితే ఇలా చేయడం మొదలుపెట్టిన తర్వాతే ఈ స్కీమ్కి కొంచెం ప్రాధాన్యత ఎక్కువ పెరిగింది ఎందుకంటే కుటీర పరిస్థితులు ఎక్కువగా మీరు చూస్తే కనుక చిన్న చిన్న ఊళ్ళలోనూ లేకపోతే సిటీల్లో కూడా ఉంటాయి పట్టణాల్లో కూడా ఉంటాయి ఉండకుండా పోవు కానీ వీళ్ళు మైగ్రేట్ అయిపోయి ఇంకో చోటుకి వెళ్ళి పని చేయకుండా అక్కడే ఉండి వాళ్ళ స్వస్థలంలోనే ఉండి అక్కడి నుంచి వాళ్లే ఒక ఉపాధి కల్పించుకునే మంచి అవకాశం ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ స్కీమ్ అనేది తయారు చేశారనమాట అసలు సో ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారని చూస్తే కనుక ముఖ్యంగా మనకున్న కళాకారులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ రకరకాల పనులు చేస్తారు ఆ పనులన్నింటికి ఒక విద్య ఉంది ఆ విద్య తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ పనులు చేసుకోవాలి వెళ్ళిపోయి సిటీల్లో కూలి పనులు చేసుకోవడమో లేకపోతే ఇంకో పని చేసుకోవడం అలాంటివి చేయకుండా వాళ్ళకున్న కళ వాళ్ళకున్న నైపుణ్యం ఎందులైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుని దాని ద్వారానే వాళ్ళు డబ్బులు సంపాదించుకునే ఒక అవకాశం కల్పించాలి అలాగే ఈ కుటీర పరిశ్రమలు అన్నది చిన్న చిన్న పల్లెటూరుల్లోనూ లేకపోతే చిన్న చిన్న టౌన్లోనూ అలాగే సిటీల్లో కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒక మంచి సొంత మైక్రో ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో చేసుకొచ్చారు అలాగే ఇందాక అన్నట్టుగా వీళ్ళు పట్టణాలకి వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకోవడం కంటే కూడా వీళ్ళకి తెలిసిన పని వాళ్ళ సొంత ఊళ్ళల్లో ఉండి మైగ్రేట్ అవ్వకుండా ఉంటే చాలు మనకి
అప్పుడే ఖచ్చితంగా మనకి ఒక మంచి సిటీకి అలాగే విలేజెస్ కి ఒక సింక్ అన్నది బాగా జరుగుతుంది. సో ఈ సదుద్దేశాలతోటి ఈ స్కీమ్ అన్నది స్టార్ట్ చేశారన్నమాట. అసలు అయితే ఈ స్కీమ్ కి అప్లై చేయడానికి అర్హత ఏంటి అన్న చూస్తే కనుక ముఖ్యంగా ముందర 18 ఏళ్ళ వయసు దాటి ఉండాలండి ఎవరైనా అప్లై చేస్తే కనుక. రెండోది ఏంటంటే కనుక ఒకవేళ మీరు కనుక సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకుంటే 10 లక్షల దాకా ఇస్తారు. అదే కనుక సర్వీస్ సెక్టర్ లేకపోతే వ్యాపారం అయినా చేసుకోవాలనుకుంటే కనుక 5 లక్షల దాకా ఇస్తారు. మూడో ముఖ్యమైన విషయం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్లు అప్లై కావు, కొత్తగా మీరు స్టార్ట్ చేయాలనుకుంటేనే ఈ స్కీమ్లు అప్లై అవుతాయి. నాలుగోది ఏంటంటే కనుక ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద ఉన్నా కానీ, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో కొంతమంది బిలో పవర్టీ లైన్ గ్రూపులు కూడా ఉంటాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు వేరే స్కీమ్స్ లోంచి ఆధారం తీసుకోకూడదు. అలాగే కొంతమంది సొసైటీస్ యాక్ట్ కింద ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్ చేయించుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ట్రస్ట్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అందరూ ఈ స్కీములకి అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఏదైనా యూనిట్ వేరే స్కీముల్లో అడ్వాంటేజ్ తీసుకుంటే కనుక ఈ స్కీమ్లో తీసుకోవడం ఉండదు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక నెగటివ్ లిస్ట్ అన్నది మాకు రిలీజ్ చేశారనమాట. ఆ నెగటివ్ లిస్ట్లో ఉన్న సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ సర్వీసెస్ కానీ ఏవైతే ఉంటాయో, వాటికి ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే అప్లై కాదు. ఆ నెగటివ్ లిస్ట్ ఏంటన్నది నేను చివరిని చెప్తాను. సో అసలు ఈ స్కీమ్లో ఎవరికి ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది అన్న చూస్తే కనుక, ముఖ్యంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టుకోవాలనుకుంటే కనుక మ్యాక్సిమం కాస్ట్ ఏదైతే ఉందో అది 15 లక్షలు దాటకూడదండి. రెండోది, ఒకవేళ సర్వీస్ సెక్టర్ కానీ ఒక వ్యాపారం కానీ పెట్టాలనుకుంటే కనుక అందులో మ్యాక్సిమం కాస్ట్ అనేది 10 లక్షలు దాటకూడదు అసలు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అమౌంట్ అన్నది అర్బన్ వాళ్ళకి వేరేలాగా స్కీమ్ ఉంది, అలాగే రూరల్ వాళ్ళకి వేరే స్కీమ్ ఉంది. అంటే కాకుండా ఒక కేటగరైజేషన్ కూడా చేశారనమాట వీళ్ళు. జనరల్ కేటగరైజేషన్ ఒకటి, అలాగే స్పెషల్ కేటగరైజేషన్ ఒకటి చేశారు. ఇప్పుడు మనకి స్కీమ్ గురించి మొత్తం మనకి స్క్రీన్ మీద చూసారంటే కనుక మీరు, వీళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళు ప్రాజెక్ట్ కాస్ట్లో 10% వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. మిగతాదంతా కూడా బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ తీసుకున్న వాటిల్లో సబ్సిడీ వచ్చేప్పటికి, ఒకవేళ అర్బన్లో కనుక ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి సబ్సిడీ అన్నది 15% గవర్నమెంట్ నుంచి వస్తుంది. అలాగే రూరల్ నుంచి తీసుకుంటే కనుక సబ్సిడీ అన్నది వాళ్ళకి 25% వస్తుంది అనమాట. అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళు కనుక ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకునేటైతే కనుక వాళ్ళు చెల్లించాల్సిన మొత్తం, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం వచ్చేప్పటికి 5% మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఒకవేళ 25 లక్షల్లో వీళ్ళు పెట్టాల్సింది ఎంత ఉంటుందంటే కనుక 5%, అంటే 125,000 మాత్రమే పెట్టాలి. అలాగే మిగతా డబ్బంతా కూడా మనకి లోన్ వస్తుంది, గవర్నమెంట్ నుంచి లోన్ వస్తుంది, బ్యాంకుల ద్వారా లోన్ వస్తుంది. ఆ లోన్లో మళ్ళీ అర్బన్లో కనుక ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళకి 25% సబ్సిడీ వచ్చేప్పుడు గవర్నమెంట్ నుంచి వస్తుందండి. అలాగే రూరల్లో కనుక ఇది స్టార్ట్ చేస్తే కనుక 35% వస్తుందండి. సో ఇది పూర్తిగా అసలు సబ్సిడీ ఎవరికి వస్తుంది ఎట్లాగన్నది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దీంట్లో నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది లోన్ తీసుకుంటే కనుక అన్న క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. మామూలుగా వ్యాపారాలు చేయడానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు బ్యాంకులు ఛార్జ్ చేస్తాయో అవే రేట్లు ఉంటాయి, అవి మారవు. కాకపోతే ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఈ సబ్సిడీ ఏదైతే ఉందో 20%, 20%, 30%, 30% ఏదైతే సబ్సిడీలు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, అవి మనకు ముఖ్యంగా మనం గమనించాలి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోన్ ఏదైతే ఉందో ఎంత కాలానికి ఇస్తారని చెప్పి చాలామంది క్వశ్చన్ ఉంటుంది. ఇది నిజానికి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. కాకపోతే ఆ వ్యాపారం మీరు ఏం స్టార్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందులో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనం కానీ చేసేది ఏం లేదు. ఇంకొకటి, ఈ లోన్ ఎట్లా ఇస్తారు? కొంత క్యాపిటల్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడం ఇవ్వచ్చు, అంటే మీరు కావాల్సిన పనిముట్లు లేకపోతే మెషినరీ ఏం కావాలో కొనుక్కోవడం ఇవ్వచ్చు. ఇంకొంత వర్కింగ్ క్యాపిటల్ కింద కూడా ఇస్తారు. సో ఇలాగా రకరకాల కాంబినేషన్లు వేసుకుని మీకు మొత్తానికి అయితే కనుక ఆ అమౌంట్ అయితే అరేంజ్ చేస్తారు. అయితే ఇందులో ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఉందండి, వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చారు కదా అని చెప్పి సంబరపడిపోకూడదు. ఆ వర్కింగ్ క్యాపిటల్ ఖచ్చితంగా మనం రీపే చేయడం అన్నది, మనం ఎంతైతే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుందో ఆ పీరియడ్ మొత్తంలో ఖచ్చితంగా వాళ్ళు ఒక లాకిన్ పీరియడ్ చెప్తారనమాట. ఆ లాకిన్ పీరియడ్లో ఒక్కసారైనా కానీ పూర్తిగా మళ్ళీ దాన్ని రీఫిల్ చేసినట్టు చూపించగలగాలి మనం. సో అది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి మనకి వర్కింగ్ క్యాపిటల్ కింద 2 లక్షలు ఇచ్చారనుకోండి, వాళ్ళు లాకిన్ పీరియడ్ 2 ఏళ్ళని చెప్పారనుకోండి, మొదటి నుంచి మీరు 2 లక్షలు వాడేసుకున్నారు. వాడేసుకున్న దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక్కసారైనా, అంటే ఆ 2 ఏళ్లలో ఒక్కసారైనా అట్లీస్ట్ 2 లక్షలు మళ్ళీ నేను అకౌంట్లో చూపించాలన్నమాట, ఆ వర్కింగ్ క్యాపిటల్ అకౌంట్లో. అది చాలా ముఖ్యం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇంకో రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్లో
మనకి ఎవరెవరైతే కనుక ఈ స్కీమ్ కింద అవైల్ చేసుకుంటున్నారో ఈ స్కీమ్ ని అవైల్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఎలాంటి ట్రైనింగ్ అంటే ఎవరెవరైతే కనుక ఈ స్కీమ్ లో ప్రాజెక్ట్ కాస్ట్ 5 లక్షలు దాటుతుందో వాళ్ళు ఒక ట్రైనింగ్ అన్నది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది 10 రోజులు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సంవత్సరానికి అదే ఒకవేళ 5 లక్షల కంటే తక్కువ కనుక మీరు ప్రాజెక్ట్ కాస్ట్ లో డబ్బులు తీసుకుంటే కనుక వాళ్ళు 6 రోజులు కనీసం ట్రైనింగ్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది ఈ ట్రైనింగ్ దేని కోసం అని చెప్పి చాలా మంది అనుకుంటారు నిజానికి ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఈ సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళకి కొన్ని కొన్ని స్కిల్స్ ఉండకపోవచ్చు ఎలాంటివంటే ఫైనాన్స్ ఎట్లా డీల్ చేసుకోవాలి లేకపోతే నేను మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి నేను రిసోర్సెస్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఇలాంటి స్కిల్స్ అన్ని కొన్ని ఉండకపోవచ్చు సో ఇలాంటి వాటిలన్నిటిలోనూ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారన్నమాట మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు సో దీనివల్ల మనం ఖచ్చితంగా మంచి దృఢంగా మార్కెట్ ని ఫేస్ చేయడానికి ఉంటుంది అలాగే బిజినెస్ అనేది బాగా చేసే ఒక స్కిల్ అనేది మనకు వస్తుంది అన్నమాట సో ఇవి పూర్తిగా కూడా ఈ స్కీమ్ కిందే వస్తున్నాయి మనకి ఇకపోతే ఈ స్కీమ్ లో వచ్చిన రీసెంట్ అప్డేట్స్ ఏంటి అని చూస్తే కనుక చాలా ఆనందించే విషయం ఏంటంటే ఈ పిఎంఈజీపీ స్కీమ్ లో ఆల్రెడీ లోన్లు తీసుకున్న వాళ్ళు రెండోసారి కూడా మళ్ళీ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు కాకపోతే ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక దగ్గరగా 1 కోటి రూపాయల దాకా ఇస్తున్నారండి అలాగే ఈ సబ్సిడీ ఏదైతే ఉందో 15 నుంచి 20% దాకా ఈ సెకండ్ లోన్ మీద ఇస్తున్నారు ఇది ఎట్లా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ MSME.com లోకి ఎంటర్ అవ్వాలి MSME వాళ్ళ సైట్ లోకి ఎంటర్ అయితే కనుక అక్కడ మీరు లిస్ట్ ఆఫ్ స్కీమ్స్ అన్ని ఉంటాయి అందులో పిఎంఈజీపీ స్కీమ్ అన్న సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే పిఎంఈజీపీ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ పోర్టల్ లో కూడా ఈ పోర్టల్ లో కూడా మీరు వెళ్ళొచ్చు అక్కడికి వెళితే కనుక మీకు క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది ఆ అప్లికేషన్ లోకి వెళ్తే కనుక అందులో మీకు ఫస్ట్ ఒక ట్యాబ్ కనిపిస్తుంది అనమాట రెడ్ కలర్ లో ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఫర్ ఇండివిజువల్స్ అని చెప్పి కనిపిస్తుంది అందులోకి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే కనుక అప్లికేషన్ ఫామ్ పూర్తిగా సబ్మిట్ చేయాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా పెట్టాలి అంతేకాకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది సబ్మిట్ చేయాలి అలాగే అప్లికేషన్ ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేసుకోవాలి అప్లికేషన్ వాళ్ళ పాన్ కార్డు ఆధార్ కార్డు అలాగే 8th క్లాస్ పాస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అదే కాకుండా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కనుక అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ ఏదైతే కనుక మనకి ఈడిపి వాళ్ళు ట్రైనింగ్ చేసినట్టు ఇస్తారో ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక ఆర్ఎల్స్ ఓబీసీ వాళ్ళైనా కానీ మైనారిటీ వాళ్ళు అయినా కానీ ఎక్స్ సర్వీస్ మెన్ అయినా కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సర్టిఫికేట్ అన్నది అక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా వాళ్ళకంటూ సొంత అకాడమిక్ సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నా కానీ టెక్నికల్ కోర్సులు వాళ్ళు కంప్లీట్ చేసిన సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నా కానీ అవి కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇంతేకాకుండా బ్యాంక్ వారికి ఎన్బిఎఫ్సి వారికి ఏవేవైతే డాక్యుమెంట్లు కావాలో అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఏ స్కీములకి వీళ్ళు ఈ సహకారాన్ని అందిస్తారో అలా చూస్తే కనుక అగ్రికల్చర్ బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్తున్నారు లేకపోతే సిమెంట్ అలాగే అలైడ్ ప్రోడక్ట్స్ అన్నింటికి ఇస్తున్నారు కెమికల్స్ కి పాలిమర్ ఇండస్ట్రీస్ కి మినరల్స్ కి అలాగే కోల్డ్ స్టోరేజ్ కి కోల్డ్ చైన్ స్టోరేజ్ సొల్యూషన్స్ కి లేకపోతే డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఫారెస్ట్ ఇండస్ట్రీకి హార్టికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇండస్ట్రీకి అలాగే పేపర్ అండ్ అలైడ్ ప్రోడక్ట్స్ కి ఇస్తున్నారు ప్లాస్టిక్ అండ్ ఎలీట్ సర్వీస్కి ఇస్తున్నారు సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు స్మాల్ బిజినెస్ మోడల్స్కి ఇస్తున్నారు టెక్స్టైల్ అండ్ అపారల్కి ఇస్తున్నారు వేస్ట్ మేనేజ్మెంట్కి ఇస్తున్నారు అయితే ఏ ఇండస్ట్రీస్కి వీళ్ళు ఈ వెసులుబాటు కల్పించట్లేదు నేను దాకా చెప్పాను లాస్ట్లో చెప్తాను నెగిటివ్ లిస్ట్ ఏముందో అని చెప్పి ఆ నెగిటివ్ లిస్ట్ ఏంటన్నది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను ఏ ఇండస్ట్రీస్కి ఇవ్వట్లేదు అంటే కనుక మీరు చూస్తే ఎవరైతే కనుక మాంసం అలాగే ఇంటాక్సికెంట్ ఐటమ్స్ ఏవైతే కనుక పాన్లు బీడీలు జరదాలు కిల్లీలు ఇలాంటి వాటిలో పొగాకు వాటి మీద డిపెండ్ అవుతారో వాళ్ళందరికీ కూడా అసలు ఏ రకంగా వాళ్ళు అసోసియేట్ అయినా కానీ ఇవ్వరు అంటే మీరు అవన్నీ నేను ట్రేడింగ్ చేస్తానన్నా కానీ మీకు డబ్బులు ఇవ్వరు లేకపోతే మీరు సొంతంగా ఒక బీడీ కట్ట మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రిపేర్ చేస్తానని పెట్టుకుంటానన్నా కానీ డబ్బులు ఇవ్వరు ఇలాంటి అంశాలన్నింటికి కూడా దూరంగా ఉంటున్నారు అంటే ఒక చికెన్ షాప్ పెట్టుకుంటానో మటన్ షాప్ పెట్టుకుంటానన్నా కానీ డబ్బులు ఇవ్వరు అనమాట అలాగే సెరికల్చర్ కల్టివేషన్ ఫ్లోరికల్చరు హార్టికల్చరు వీటికి కూడా డబ్బులు ఏమి ఇవ్వరండి ఎందుకంటే వీటికంటూ సపరేట్గా స్కీమ్స్ ఉన్నాయి వాటి నుంచి వాళ్ళకి డబ్బులు అయితే వస్తూ ఉంటాయి అలాగే కొంతమంది క్యారీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు కాకపోతే క్యారీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇస్తారు కానీ ఒకవేళ 20 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న క్యారీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనుకోండి వాళ్ళకి ఇవ్వట్లేదు అది రీసైక్లింగ్ చేసిన క్యారీ బ్యాగ్స్ అయినా సరే ఇవ్వట్లేదు అది మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా పుష్మినా వూల్ స్పిన్నింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్షన్ చేసేవాళ్ళు లేకపోతే చేతితోటి చేనేతతోటి చేసే పనులు
వీటిలన్నింటికి కూడా ఇందులో మనకి సపోర్ట్ ఉందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా సెపరేట్ గా ఖాదీ వాళ్ళ దాంట్లో వాళ్ళకంటూ సెపరేట్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఇందులో తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే వాటికి సెపరేట్ గా సర్టిఫికేషన్లు ఉంటాయి అన్నమాట, వూల్ సర్టిఫికేషన్లు లేకపోతే హ్యాండ్ మార్క్డ్ సర్టిఫికేషన్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని వాళ్ళకి అక్కడ సహకారం అయితే అందిస్తున్నారు, మనకి ఇక్కడ నుంచి అవడానికి అయితే అవ్వదు. అలాగే రూరల్ ట్రాన్స్పోర్ట్ లో చూస్తే కనుక జనరల్ గా రూరల్ ట్రాన్స్పోర్ట్ కి అయితే మనకి అవకాశం ఇవ్వట్లేదు. కాకపోతే ఒకవేళ మీరు కనుక జమ్మూ అండ్ కాశ్మీర్ లోనో లేకపోతే అండమాన్ నికోబార్ లోనో ఒక షికారా బోట్లు లేకపోతే హౌస్ బోట్లు లాంటివి వాటిని తయారు చేసి వాడుకోవాలనుకుంటున్నారు, అక్కడ వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారంటే కనుక దానికి అవకాశం ఇస్తున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న ఆటో రిక్షాలు లేకపోతే సైకిల్ రిక్షాలు కొనుక్కోవడానికి కూడా వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆటో రిక్షాలు సైకిల్ రిక్షాలు అన్నది ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. వాటిలన్నింటినీ కూడా గవర్నమెంట్ వాళ్ళు సదుపాయం చేస్తున్నారు. ఇంతేకాకుండా ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్లో స్పెసిఫిక్ గా సిఎన్జి ఆటోలు కొనుక్కోవడానికి అయితే కూడా అవకాశం ఇస్తున్నారన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ పూర్తిగా అసలు ఈ స్కీమ్లో ఏవే వ్యాపారాలని వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు అన్నది. సో అన్నీ పూర్తిగా కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఒకవేళ ఏదైనా ఈ పిఎంఈజీబీ స్కీమ్లో డౌట్ ఉంటే కనుక కమెంట్లో మెన్షన్ చేయండి, మేము ఖచ్చితంగా రెస్పాండ్ చేయడం ట్రై చేస్తాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను, అంతవరకు ఉంటాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇవాళ పనికొచ్చిన వీడియో నేనైతే చేస్తున్నాను, ఇట్లాంటి వీడియోలు మాత్రమే మేము మీకు అందిస్తాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను, అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.